హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగా మనకి అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని చెప్పే కాన్సెప్ట్తోనే నేను వెళ్తున్నానండి. మనకు తను ఈసెన్స్ ఫోర్త్ విత్డ్రాల్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి అలానే ఫేజ్ టూ వాళ్ళకి కానీ అండ్ ఈసీఎన్ టీఆర్సీ 20 ట్రోన్ ప్రో లింకులో కానీ ఇలా ప్రతి ఒక్క దాంట్లో అతను చెప్పుకుంటూ పోయాడు. కానీ డేస్ అయితే పోతున్నాయి, కానీ అతను మర్చిపోయినాడేమో, అందుకోసమే మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. సో మీ ద్వారా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమి అంటే, మీరు మీ అప్లైనర్స్ని అడుగుతూనే ఉండండి, మీరైతే వదిలిపెట్టకండి. ఆ అప్లైనర్స్ పోయి మళ్ళీ మీ యొక్క వాళ్ళ అప్లైనర్స్ పోయి వాళ్ళు ఇమ్మోర్టల్స్ని అడగడము, తర్వాత ఇమ్మోర్టల్స్ పోయి ఆ ప్రెజర్ అలా చేస్తేనే మనము ఎలాగైనా సరే ఆ అమౌంట్ అనేది మనకి రీచ్ అవుతుందండి. అంతవరకు మనకు ఆ అమౌంట్ అనేది రీచ్ అవ్వదు. మన అమౌంట్ అనేది అతని దగ్గర ఉంది కానీ ఇవ్వట్లేదు. మనము ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనము అతని యొక్క కమ్యూనిటీ ఎవరు అంటే ఇమ్మోర్టల్స్ ప్లస్ అంతకంటే కింద ఉండేటోళ్ళు, తర్వాత మనము. సో కాబట్టి మన కమ్యూనిటీ ఫోర్స్ చేస్తే కంపల్సరీగా ఎవరైనా దిగి రావాల్సిందే. అంత పెద్ద కమ్యూనిటీ ఉంది, మనం దేన్నైనా చేంజ్ చేస్తామని తనే చెప్పాడు కదా, మరి తననే చేంజ్ చేద్దామండి. సో కాబట్టి మీరు మీ యొక్క సాయశక్తుల మీరు ఎంతవరకు లేదు, పోతే పోనీలే అని వదిలేసుకున్న వాళ్ళు వదిలేసేయండి. నేను ఇక్కడ ఎవరిని ప్రెజర్ చేయట్లేదు, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. సో కాబట్టి కరణ్ ద్వివేది గారికి మెసేజ్ అండ్ మీ అప్లైనర్స్ని కంపల్సరీగా ఎలా మా ఈసెన్స్ని తీసుకుంటారని చెప్పేసి కంపల్సరీ అడగాలి. అందుకోసం అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అతనికి రీచ్ అవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అతను చెప్పిన విధంగానే 150% అనేది పేఅవుట్ అనేది, మిషన్ పేఅవుట్ అనేది ఎవ్వరు ఈ క్రిప్టో స్పేస్లోనే ఎవరు ఇవ్వలేదు, కానీ మనం ఇస్తున్నామని చెప్పేసి ఇది చాలా హిస్టారికల్ డే అని చెప్పేసి కూడా ఆ రోజు అన్నారు. మరి ఆ రోజు అన్న తర్వాత 150% పేఅవుట్ ఈక్వల్ టు ఈరోజు 10 లక్షలు పడితే ఈవెన్ నాట్ ఈవెన్ 10,000 కూడా ఈక్వల్గా లేదు, అలాంటి పేఅవుట్స్ అతను ఇస్తేనేమి ఇవ్వకపోతేనేమి, అందుకోసం అని చెప్పేసి మీ 150% పేఅవుట్స్కి న్యాయం అనేది ఎప్పుడవుతుంది అంటే, వాళ్ళు 0.5 రేట్కి మనకి ఇచ్చారు కదా, అట్లీస్ట్ ఆ రేట్కి ఇచ్చినా కానీ మీకు 150% జస్టిస్ అవుతుంది అని చెప్పేసి అడిగానండి. అండ్ సెకండ్ది వచ్చేసి ఫేజ్ టూ బిఎన్సి వాళ్ళకి వితిన్ 5 to 6 డేస్ అన్నారు, పోనీ 7 డేస్, పోనీ 10 డేస్ అనండి, ఆ 10 డేస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతూ ఉంది. ఇంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ అనేది లేదు, మన యొక్క ఈఆర్ఆకిల్ వెబ్సైట్ నుంచి కానీ అనౌన్స్మెంట్స్ కానీ లేవు. అండ్ ఫేజ్ 3 గురించి అయితే కన్నా టోటల్గా మర్చిపోయి ఫేజ్ 2 వరకే మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఫేజ్ 3 కూడా ఈసీఎన్ టీఆర్సీ 20 లోటివి, ట్రోన్ ప్రో లింక్ లోటివి ఏం చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఎప్పుడు మనకి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు, టెంపుల్ వ్యాలెట్లో కానీ మనకి ఈసీఎన్ వాల్యూ 0.5తో ఇచ్చారు కదా, ఆ 0.5తో అట్లీస్ట్ అదన్న ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మనకి ఈసీఎన్స్ రావడానికి అని చెప్పేసి అతను నోట్ ద్వారా రావాలి. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దీన్ని రీచ్ అయ్యేంతవరకు ఫార్వర్డ్ చేసేసి మీరు ఏ విధంగా అయితే ఫస్ట్లో ఎంత యాక్టివ్గా ఉన్నారో అంతే యాక్టివ్గా మనం యాక్ట్ చేయాలండి ఇప్పటి నుంచి. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దీన్ని అడిగేసి మీరు మీ అప్లైనర్స్ని అడగడం స్టార్ట్ చేయడం చేయాలి. ఎందుకు అంటే కన్నా మన ఈసీఎన్స్కి మన డబ్బులు రావాలంటే ఈ విధంగానే చేయాలండి, లేకపోతే కుదరదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెము సీరియస్గా అడిగాను, తన కోపం రావచ్చు కానీ అడగడంలో తప్పేం లేదండి, ఎందుకంటే అతను మన చైర్మన్ కాబట్టి. అందుకోసం అని చెప్పేసి ఏమన్నాను అంటే, ఇదేనా నువ్వు నేర్చుకోయింది లండన్లో ఇది అని చెప్పేసి కూడా అడిగాను. అండ్ లార్డ్ శివ మీద కూడా ప్రామిస్ చేశాడు, ఏమి మనల్ని ఎవరి ముందు తల దించుకొనివ్వను, మీ యొక్క ఫేస్ వాల్యూ చూస్తే ప్రతి ఒక్కరూ నేను కూడా ఎందుకు మిస్ అయిపోయానా ఈ ఎరాకిల్ అని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పిన అతను. ఈరోజు ప్రతి ఒక్కరు మన కమ్యూనిటీ ముందు, మన ఫ్రెండ్స్ ముందు, మన బ్రదర్స్ ముందు, మన ఫ్యామిలీ ముందు, అమ్మా నాన్నల ముందు, భార్య పిల్లల ముందు తలదించుకునే పరిస్థితికి అయితే వచ్చిందండి. సో కాబట్టి ఈ దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తలదించుకోకూడదు అనుకుంటే ఈరోజు మనం తల ఎత్తుకొని అడగాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇందులో పార్ట్ అయ్యి ఈ దీన్ని మెసేజ్ని అనేది ఫార్వర్డ్ చేసి చాలా సీరియస్గా దీన్ని తీసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ విధంగా మనకి క్వశ్చన్ మార్క్స్, ప్రతిరోజు క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతూ ఉన్నాయి కదా అండి, ఆ క్వశ్చన్ మార్క్స్ అనేటివి తక్కువ కావాలి అంటే కన్నా అతను ప్రతి వారము జూమ్ మీటింగ్ కండక్ట్ చేయాలి. జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఆ ఈసీఎన్ వాల్యూస్ని ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాడు, ఎలా ప్రొవైడ్ చేస్తాడు
చేస్తాడు, ఎన్ని రోజులకు వెయిట్ చేస్తాడని చెప్పేసి తను కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ నేను అట్లీస్ట్ ఏమంటున్నాను అంటే మనకి ప్రాఫిట్స్ ఏమొద్దు, 150% మాకు అవసరం లేదు, మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో కాబట్టి ఇది ఎంత స్ప్రెడ్ చేసుకుంటే ఎంత తన ద్వారా తీసుకొని పోతేగినా అంత మంచిదండి. నేను దీన్ని ఎవరికి ఫోర్స్ చేయట్లేదు, మీకు ఇష్టం ఉంటేనే ఫార్వర్డ్ చేయండి, లేకుంటే వదిలేసేయండి ఇంతటితో, నో ఇష్యూస్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సీయింగ్ దిస్ వీడియో.